హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం నాంపల్లి గుట్ట. ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేమ్లవాడ కీర్తి సమీపంలో ఉంటుంది. ఈ నాంపల్లి కరీంనగర్కి 30 కిలోమీటర్ల దూరంలోను మరియు సిరిసిల్లకి 11 కిలోమీటర్ల దూరంలోను ఉంటుంది. సరే, అయితే మనం ఇప్పుడు నాంపల్లికి వెళ్దామా? సరే, పదండి. పక్క నుంచి చూస్తే నాంపల్లి గుట్ట మీకు కనిపిస్తుంది. చూడండి, అక్కడ ఉపాం పైన శ్రీకృష్ణుడు నిలబడి ఉంటాడు. అండి, ఇదే అండి నాంపల్లి గుట్ట. దగ్గరికి వచ్చేసాం, చూడండి. ఫ్రెండ్స్, వచ్చేసాం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం నాంపల్లి. యాక్చువల్లీ ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది, అక్కడ టోల్గేట్ ఉంది, చూసారా? సో అక్కడ అప్పట్లో టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళాల్సి వచ్చేది. బట్ ఇప్పుడు కరోనా చేపట్టి సో ఎవరు ఉండట్లేదు, సో అన్ని ఓపెన్గానే ఉంది గేట్. సో పైకి వెళ్ళి చూద్దాం. చుట్టుపక్కల చక్కటి వాతావరణం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తుంటే మీకు ఆదిశేషుని పైన శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడు. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి విగ్రహం ఉంది. సో మనం పైకి వెళ్ళి తర్వాత కిందికి వద్దాము. చుట్టూరు చూస్తే మీకు నాంపల్లి, క్రింద చుట్టుపక్కల ఉన్న గ్రామాలు కనిపిస్తున్నాయి. ఇంకా దూరంగా చూస్తుంటే మిడ్ మేనర్ జలాశయం కనిపిస్తుంది. వచ్చేసామండి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి. సో కోవిడ్ వల్ల లోపలికి అనుమతించట్లేదు, సో అందుకే లోపలికి వెళ్ళలేదు. సో పక్కన చూసేసి క్రిందికి వెళ్ళిపోదాం.
లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం. ఇది మన నాంపల్లి గుట్ట. ఇక్కడ చూడండి, ఇది వెమ్లవాడకి రూటు. చూడండి పక్కన పచ్చని బంటలతో చుట్టూరా కనిపిస్తుంటాయి. పదండి ఫ్రెండ్స్, కిందికి పద కిందికి వెళ్తున్నాము. అక్కడ మన పాము ఉంది కదండి, అది చేసిన దగ్గరికి. సో అక్కడికి వెళ్ళి చూద్దాం. సో వచ్చేసాం ఫ్రెండ్స్. ఇప్పుడు కోవిడ్ నడుస్తుంది, కోవిడ్ కారణాల వల్ల లోపలికి అనుమతించట్లేదు, అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి. లేకపోయి ఉంటే అక్కడ మెట్లు కనిపిస్తున్నాయి కదండి, ఆ పాములోకి లోపలికి వెళ్ళి వెళ్ళేస్తే అక్కడ మనకు లోపల చాలా విగ్రహాలు ఉండేవి. అవి చూస్తే నిజంగా మనుషులేనా అన్నంత భ్రమ కల్పించేలాగా అప్పటి వాళ్ళు చేశారు. సో ఇప్పుడు వెళ్ళే ఛాన్స్ లేదు. మళ్ళీ కరోనా మంచి స్థితికి వచ్చాక మీకు మంచి క్లారిటీగా చరిత్ర ఏంటి, దేవుడు ఎలా వెలిసాడు, దీనికి సంబంధించిన చాలా స్టోరీస్ ఉన్నాయండి. మన స్వరంగ మార్గాలు తిరుపతి నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి వెమ్లవాడకి స్వరంగ మార్గాలు ఉన్నాయని ఉన్నాయి. సో అవి ఏంటి ఎలా అని నేను మంచి క్లారిటీ ఒక వీడియో చేస్తానండి. అలాగే వెయిట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం సాయి మీడియా వర్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.